ఈడియట్ సినిమా చూసారా సంచిలో ఏముంది అని అడిగితే ఇసుక అని చెప్పి పోలీసులను బురిడీ కొట్టించి బైక్లను వెళ్ళిపోతాడు ఆలీ ఇంచుమించు అలానే గంజాయిని కూడా రవాణా చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా పకడ్బందీగా తనిఖీలు చేస్తున్న ఎవ్వరి ఊహకు అందని విధంగా అక్రమ రవాణా సాగిస్తున్నారు రియల్ లైఫ్లోనూ పుష్పరాజులు గట్టిగానే ట్రై చేస్తున్నారు కానీ చాలా చోట్ల పోలీసులకు దొరికిపోతున్నారు ట్రాక్టర్ ఖాళీగానే ఉన్నట్టుంది ఎందుకు తీసుకొస్తున్నారు అనుకుంటున్నారా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఖాళీ ట్రాక్టర్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి ముఖ్యంగా భద్రాచలం ప్రాంతంలో ఇది ఎక్కువగా జరుగుతోంది గత కొన్ని నెలల నుంచి కూడా ఖాళీ ట్రాక్టర్లు రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య విరివిగా తిరుగుతున్నాయి ఈ ఖాళీ ట్రాక్టర్ల వ్యవహారాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు ఓ యువకుడికి మాత్రం అనుమానం వచ్చింది ఈ ఖాళీ ట్రాక్టర్ల వెనకాల ఏదో రహస్యం దాగి ఉందని ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చాడు దీంతో ఆంధ్ర నుంచి తెలంగాణ సరిహద్దుల్లోకి వస్తున్న ఖాళీ ట్రాక్టర్లను వరుసగా అధికారులు తనిఖీలు చేయటం మొదలు పెట్టారు ఎక్కడా కూడా ఎలాంటి అనుమానాస్పద కదలికలు వస్తువులు కనిపించలేదు తనిఖీ చేసిన ప్రతిసారి ట్రాక్టర్ ట్రాలీ మొత్తం ఖాళీగా కనిపించేది ఎన్ని ట్రాక్టర్లను చెక్ చేసినా లాభం కనిపించలేదు ఎంత చెక్ చేసినా ఏమీ లేదు ఈ నెల పదకొండున భద్రాచలం బ్రిడ్జి సమీపంలో ఎక్సైజ్ అధికారులు సిబ్బంది ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీలు చేపట్టారు ఓ ట్రాక్టర్ అనుమానాస్పదంగా కనిపించింది వెంటనే డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు తాను డ్రైవర్ ని మాత్రమేనని పక్క రాష్ట్రం నుంచి ట్రాక్టర్ ని తీసుకుని ఇక్కడికి వస్తూ ఉంటానని చెప్పాడు ట్రాక్టర్ ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే తనకు కొంత డబ్బిస్తారని డ్రైవర్ చెప్పాడు ట్రాక్టర్ ఖాళీగా ఉంది ట్రాలీలో ఏమీ లేదు మరి ఆ ట్రాక్టర్ ని ఎందుకు తీసుకొచ్చినట్టు ఏదో ఉందని అనుమానించి పార్ట్ పార్ట్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందరికి బాత్ బయటపడింది హైడ్రాలిక్ దగ్గర అసలు విషయం దాగుంది ఒక్కసారి హైడ్రాలిక్ లిఫ్ట్ చేస్తే గుట్టలు గుట్టలుగా గంజాయి నలభై ఐదు ప్యాకెట్లు బరువు నూట యాభై కిలోలకు పైగానే విలువ దాదాపు నలభై లక్షలు ఎక్సైజ్ అధికారులు షాక్ ఎన్నాళ్లుగా ఈ ప్రాంతం నుంచి గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందన్న విషయం కూడా ఎవ్వరికీ తెలీదు ఈ విధంగా అంత పెద్ద మొత్తంలో తరలిస్తున్నారంటే ఇప్పటిదాకా పట్టుబడకుండా తరలిపోయింది ఎంత స్మగ్లింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తులను గుర్తించేలా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు గంజాయి మూలాన్ని గుర్తించి భద్రాచలం మీదుగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి